ఇంకిప్పుడు తర్వాత కోవిడ్ ట్రీట్మెంట్ త్రూ ఎలపతి అండ్ హోమియోపతి ఇవాల్యుయేషన్ అనేటువంటి విషయం మీద మన డాక్టర్ మైత్రేయ వర్మ మాట్లాడతారు. మైత్రేయ వర్మ, వర్మ ప్రారంభం చేయి. వాసుదేవ మాస్టర్. వాసుదేవ. పాప రోగాదిగ్రస్తానాం ప్రజానామాగ్నాశకం ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం అపమామనమస్తుభ్యం గురుదేవ స్మన్వితే కళ్యాణ గుణ సంపన్నే కరుణాపాంగ వీక్షణే శ్రీకృష్ణాయ తనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. అనంతకృష్ణ మాస్టర్ పాదపద్మములకు, అప్పమ్మ గారి పాదపద్మములకు, తుజి గారి పాదపద్మములకు నమస్కారం చేయండి. డియర్ బ్రదర్హుడ్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్, మాస్టర్ నన్ను కోవిడ్ ట్రీట్మెంట్ త్రూ అలోపతి అండ్ హోమియోపతి ఇవాల్యుయేషన్ గురించి చెప్పమన్నారు. నా ఈ ప్రయత్నాన్ని సద్వినియోగం చేసుకున్న అవకాశం మాస్టర్ నాకు ప్రసాదించాల్సిందిగా కోరుకుంటున్నాను. వాసుదేవ, ఈ ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్స్ లో ముందుగా అసలు సిమ్టమ్స్ అనేది తెలుసుకుందాం. కొద్దిగా ఫస్ట్ కొన్ని సిమ్టమ్స్ చెప్తానండి. ఇవి కోవిడ్ అని మనం అంటున్నాం కానీ ఈ సిమ్టమ్స్ చాలా సార్లు చాలా మందికి వచ్చినవే, కాకపోతే కొద్దిగా వైలెంట్ గా వస్తున్నాయి అంతే. ఈ అందుకే వాళ్ళు కోవిడ్ అని డైరెక్ట్ గా ఇవ్వకుండా వైరల్ న్యూమోనియా సిమ్టమ్స్ కింద ఎక్కువ ఇస్తున్నారండి. ఈ సిమ్టమ్స్ మనం 3 స్టేజెస్ గా తీసుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్ జనరల్ గా అంటే ఫస్ట్ 3-4 డేస్ లో మైల్డ్ థ్రోట్ పెయిన్, ఫీవరు విత్ ఆర్ వితౌట్ చిల్స్, అలాగే లో గ్రేడ్ మైల్డ్ కాఫ్, లాస్ ఆఫ్ స్మెల్ టేస్ట్, లేదా కొంచెం బాడీ పెయిన్స్, హెడ్ ఏక్ మైల్డ్ గా ఉంటున్నాయండి. ఇవి అంటే ఎవరికి వచ్చినా సివియారిటీ 90-80% ఆఫ్ ఆల్ పీపుల్ హూ ఆర్ ఆర్టిపిసిఆర్ పాజిటివ్ కానివ్వండి లేకపోతే ర్యాపిడ్ టెస్ట్ పాజిటివ్ కానివ్వండి, ఈ 80% కి ఈ 3-4 డేస్ లోనే ఇవి వచ్చి తగ్గిపోతున్నాయి. ఇవి మన డిస్పెన్సరీ డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళకి ఈ దాని అక్యూట్ సిమ్టమాలజీ ప్రకారం మనం వేసుకునే మందులతోనే 80% ఖచ్చితంగా రిలీఫ్ వచ్చేస్తుందండి. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ అంటే 4-5 డేస్ తర్వాత దాటిన వాళ్ళకి కొద్దిగా ఆయాసం ఎక్కువ అవడం, అలాగే బాత్రూమ్కి వెళ్ళొచ్చినా లేకపోతే నడుస్తుంటే మాట్లాడుతుంటే ఆయాసం పెరగడం, కంప్లీట్ లా ఇంకా స్మెల్ కానీ టేస్ట్ కానీ తెలియకపోవడం, కొందరికి మోషన్స్ అవడం, హై గ్రేడ్ ఫీవర్ అవడం, యూజువల్గా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఈవినింగ్ పూట రైజ్ అవడం, కాఫ్ పెరగడం, ఇంటేక్ లేకపోవడం, ఇవి సెకండ్ స్టేజ్లో చాలా మంది అంటే 4-5 డేస్కి వస్తున్నాయండి. ఇవి కూడా ఒక 3-4 డేస్ పాటు ఉంటున్నాయి. అలాగే నెక్స్ట్ స్టేజ్కి అంటే సివియర్ బ్రెత్లెస్నెస్, 3rd స్టేజ్లోకి సివియర్ బ్రెత్లెస్నెస్ మన దగ్గర రావడమే ఆల్మోస్ట్ అప్పటికే వారం రోజుల నుంచి జ్వరం అండి, ఇలాగ ఆయాసం, ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్ అని చెప్పడం, లేకపోతే విపరీతమైన నీరసం, మూలగడం, ఆహారం సహించలేకపోవటం, అలాగే స్పీకర్ గారు చెప్పినట్టు అలాగే సాచురేషన్స్ పడిపోయినట్టు కనబడడం, ఇవన్నీ కనబడుతున్నాయి. అయితే ఈ 3 స్టేజెస్లోనూ కూడా పేషెంట్ కనుక ధైర్యాన్ని కోల్పోలేకపోతే ఖచ్చితంగా 98% అందరినీ ట్రీట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయండి. మామూలుగా అయితే ఈ స్టేజ్ని అయితే మీరు మనం ఏదైనా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే ఏ అలోపతి హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు గ్యారంటీ లేదండి, కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది చెప్పలేము, ఇష్టం అయితే జాయిన్ అవ్వండి, అది కూడా మీరు సంతకం పెడితేనే తీసుకుంటారు. ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్కళ్ళది ప్రతి హాస్పిటల్లో ఇదే జరుగుతుంది. అన్లెస్ అండ్ అదర్వైజ్ యూ డోంట్ సైన్ నో అడ్మిషన్, మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి సంతకం పెట్టాల్సిందే, గ్యారంటీ లేదు, మేము చచ్చిపోతాం డాక్టర్ గారు ముందే చెప్పారు, అయినా కూడా ఇది మా సొంత నిర్ణయం, మేము ఇక్కడ జాయిన్ చేస్తున్నాం, ఇక్కడ ఎవరికి సంబంధం లేదని చెప్తారు, అది ఉంటేనే అడుగు పెట్టాలి లోపలికి, లేకపోతే లేదండి. సరే, ఇంకా మనీ ఎంత ఇది జరుగుతుందో అందరికి తెలిసిందే, ఎంత ఘోరంగా అది ఇంకా మనం చెప్పుకోలేము. ఈ 3rd స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే మెడికల్ ఎయిడ్ అవసరమా లేదా అనేది నా టాపిక్. సో 90% సాచురేషన్స్ లో కూడా మనకి ఏ ఇబ్బంది రావట్లేదు జనరల్ గా. ఏముందని మ్యాక్సిమం కదలలేని పరిస్థితి ఉంటుంది, అది కూడా ఏంటంటే ఒక తన రోజు చేసుకునే పని ఒక్కటే చేసుకోగలరు, అందుకని ఎక్స్ట్రాగా అంటే ఎవరైనా ఇంకో ఎక్స్ట్రా పర్సన్ తో మాట్లాడాల్సి ఎక్స్ట్రా చేయాల్సి వచ్చినా అలాంటివి చేయలేకపోతున్నారు. స్పెసిఫిక్ గా ఇదే సిచ్యువేషన్ మనకి ఇంకొంచెం అడ్వాన్స్ అయితే అంటే 14th డే అయింది అనుకోండి, ఇంకొంచెం సాచురేషన్ తగ్గుతుంది, కానీ పేషెంట్ సబ్జెక్టివైజ్ బాగానే ఉంటున్నారు, పేషెంట్స్కి ఇబ్బంది ఏం రావట్లేదు,
ఆ భయం ఏదైతే ఉందో లేకపోతే నాకేమైనా అవుతుందేమో 90% అందరూ అడ్మిట్ అయ్యేది ఏది భయంతోనే అంతేగా నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉండి లేకపోతే వాళ్ళ ఏమైనా అవుతుందేమో ఎందుకు హాస్పిటల్ ఉండిపోతే వాళ్ళు చూసుకుంటారు కదా అని తప్పితే అసలు సింప్టమ్స్ ఉన్నాయా మనకి ఇది అవసరమా అనేది చాలా తక్కువ మంది అడ్మిట్ అయిన కేసుల గురించి చెప్తున్నానండి. అడ్మిట్ అవన్న వాళ్ళు అందరూ బాగానే ఉంటున్నారు, వాళ్ళు ఏం ధైర్యంగా ఉన్న వాళ్ళందరికి ఏ ఇబ్బంది రావట్లేదు. అడ్మిట్ అయిన వాళ్ళందరినీ మనం ఎవరైనా పలకరిస్తే కేవలం అందులో 90 మంది భయం 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 ఆ ఒక్క వాడితోనే జాయిన్ అయిపోతున్నారు. అండ్ దే ఆర్ లూజింగ్ దర్ హెల్త్, అంటే వాళ్ళు ఇచ్చే స్టెరాయిడ్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళు ఇచ్చే రెమెడీస్ ఫర్ ఇంజెక్షన్స్ కానివ్వండి, చాలా మనకున్న లేని ఆయాసాన్ని కొని తెచ్చుకుంటాం. అప్పటికే వాళ్ళు హై డోసెస్ అండి, నేను ఇంకా నమ్మలేదు చాలా మందికి 250 mg కూడా ఇవ్వడం లేకపోతే 300 mg కొన్ని కేసెస్ లో ఇవ్వడం, అంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఇవ్వడం. అవి చూడడం వాళ్ళు బాగా నీరసం అయిపోయి ఇంకా అసలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో రావడం, వాళ్ళకి బలవంతంగా ఆక్సిజన్ అవసరం లేని వాళ్ళకి ఆ వీక్నెస్ కి ఇంకా ఆక్సిజన్ పెట్టాల్సి రావడం కూడా జరుగుతుంది. అయితే మనకి ఈకే గారు ఒకసారి ఇంతకుముందు చాలా సార్లు చెప్పారు ఒక దాంట్లో, మెడికల్ ఎయిడ్ అనేది ఏ వైద్య శాస్త్రానికి సంబంధించింది కాదు, దాని నీడ్ ఉన్న చోట మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటే కనుక తీసుకోవచ్చు, అంటే సెలైన్ పెట్టించుకోవడం లేకపోతే ఇలాగ ఆక్సిజన్ అవసరం రావడం ఇలాంటివి మనకు అవసరమైనప్పుడు మాస్టర్ చాలా క్లియర్ గా చెప్పారు అది ఏ వైద్య శాస్త్రానికి సంబంధించిన కాదు. సో ఈ నేను చెప్పే 98% ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా మనం చూసే రెగ్యులర్ కేసులే కాకుండా హాస్పిటల్స్ ఉన్న రెగ్యులర్ కేసులు చూస్తుంటే వాళ్ళతో మాట్లాడుతుంటే ఇందులో కూడా 98% మా ఇందాక అందరు చెప్పినట్టే మనం రెగ్యులర్ గా చూసే అప్పుడు ఏమేమి మందులు పడుతున్నాయో మాస్టర్ చాలా సార్లు మనకి ఇదే చెప్పారు, రామకృష్ణ మాస్టర్ అందరికి ఇదే చెప్తారు, ఆ మందులతోనే మాక్సిమం బెటర్మెంట్ వస్తూనే ఉన్నాయండి. అయితే ఒక 2% సబ్జెక్ట్ మాత్రం ఇంట్లో ఉండలేక అంటే తప్పట్లేదండి, కొన్నిసార్లు వాళ్ళని ఫోన్లో ఆక్సిజన్ పెట్టుకోండి అని చెప్పాల్సి రావడం, అలాంటి విషయంలో హెసిటేట్ చేసుకోకుండా ఆక్సిజన్ పెట్టుకుంటే ఎందుకంటే వాళ్ళకి నమ్మకం, ఆ నమ్మకాన్ని మనం ఒక్కోసారి తప్పట్లేదు చెప్పాల్సి వస్తుంది, సరేనమ్మా ఆక్సిజన్ పెట్టండి మన మందులు కంటిన్యూ చేద్దాం తగ్గిపోతుందని. అలా ఆక్సిజన్ పెట్టించుకుని తగ్గిన తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు, మనకి సాచురేషన్ అంటే ప్యూర్ ఆక్సిజన్ వెళ్ళే కొద్దీ సాచురేషన్ పెరిగిపోతుంది, దాంతో దే ఆర్ ఫీలింగ్ బెటర్, నాకు చాలా బాగుంది. ఇప్పుడు మాక్సిమం కేసెస్ మనకి ఉన్న దాంట్లో ఈ లక్షణాలు ఏ స్టేజ్ లోనైనా కూడా ఖచ్చితంగా మనం ఇచ్చే ట్రీట్మెంట్, అంటే మాస్టర్ మన ద్వారా ఇప్పించే ట్రీట్మెంట్ మా భయపడకుండా మనం కనుక మనస్ఫూర్తిగా చేయగలిగితే ఖచ్చితంగా ఇందులో ఏ ఇబ్బంది రావట్లేదండి. కొన్ని కేసెస్ మనకు తెలియపోతే మాస్టర్ నడవడమో లేకపోతే ఇంకోళ్ళు నడవడమో చేస్తుంటే వాళ్ళు చెప్పేసి అలా విన్న తర్వాత కూడా ఆ డ్రగ్ చదువుకుని మందులు వేస్తున్నా కూడా తగ్గుతున్నాయి. ఇది మాత్రం అది మనకి రకంగా మాస్టర్ మనకి ఇచ్చిన అదృష్టం. అయితే హాస్పిటల్ నీడ్ లేకుండా మనం ఇంట్లో ఉంచుకుంటే ఏమవుతుంది? హాస్పిటల్ నీడ్ లేకుండా అంటే ఇంట్లో ఉంచుకోవచ్చండి. ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది అలాగే అందరూ ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా దాని అవసరం ఉన్నా లేకుండా కూడా చేసుకుంటున్నారు, అలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, హెల్త్ విషయంలో ఇప్పుడు జరుగుతున్న దానికి దాన్ని కూడా మనం అలా చేసుకోవచ్చు. ఇంకా ఈ హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వచ్చే దుష్ఫలితాలు, అంటే స్టెరాయిడ్స్ వాడడం వల్ల లేకపోతే ఇలా యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల మెయిన్ చాలా మందిలో 20-30% చాలా మందిలో డయాబెటీస్, ఇంతకుముందు వాళ్ళకి డయాబెటీస్ అంటే తెలియదు అలాంటి వాళ్ళు ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్ కింద మారిపోతున్నారు. నేను పర్సనల్ గా చూసిన ఒక కనీసం ఒక 7-8 మంది అయితే పూర్వం ఇంతకుముందు డయాబెటీస్ లేదండి, ఈ కోవిడ్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత డయాబెటీస్ స్టార్ట్ అయింది, అందుకు మేము మందులకి కంటిన్యూ చేద్దాం అనుకున్నాం అని చెప్పి అది ఇంగ్లీష్ మందులు వాడకుండా మీరు ఏమైనా చేయగలరని అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను 7 పేషెంట్స్ అయితే అలా కంటిన్యూస్ గా చూశానండి. అది ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఆల్రెడీ అందరు డాక్టర్లు బ్యాసిలినము కార్బోహైడ్రేట్ అయినా స్ట్రెప్టోమైసిన్ లేకపోతే యాంటీబయాటిక్ అలా అన్ని చెప్తూనే ఉన్నారు, ఇంక మళ్ళీ కొత్తగా నేనేం చెప్పాల్సింది ఏమి లేదండి ఇందులో. అలా సిచ్యువేషన్ బట్టి మనం ముందుకు వెళ్తుంటే మాస్టర్ మనకి అలాగా ప్రోత్సహిస్తున్నారు, అది ఆ విషయంలో అందరికీ కృతజ్ఞుడిని. ముఖ్యంగా అంటే ఇందాక ఒక మాస్టర్ ఒక మాట చెప్పారు,
ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినప్పుడు తర్వాత మధ్యలో చాలా మంది ఉన్నప్పుడు నాకు కూడా మనసులో కొద్దిగా ఉండేదండి ఫస్ట్ నుంచి. ఇప్పుడు కాదు, నేను గురువు అంటే నాకు బుజ్జిగారు అన్నట్టు ఉండేది, లేకపోతే ఈకే గారు కాదు, ఈకే గారే గురువు గారు, మిగతా వాళ్ళు ఎవరు గురువులు కాదు కదా, ఓన్లీ ఫాలోవర్స్ అంతే, ఇల్లుబడి ఫాలోవర్స్ అన్నట్టే ఉండేవాడిని. కానీ తర్వాత ఎప్పుడైతే ఫ్రీ డిస్పెన్సరీలు కూడా నాకు మొదట్లో అంటే ఇంత కూర్చునే అలవాటు అప్పుడు ఉండేది కాదు, బుజ్జిగారి దగ్గర కూర్చోవడం అంటేనే అది ఒక యజ్ఞం కింద ఉండేది. ఎప్పుడెప్పుడు సీట్ వదిలేద్దామా, మాస్టర్ ఎప్పుడు బయట ఏ పని చెప్తారో వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళం. అలాంటిది ఆ సీట్ లో కూర్చున్న దగ్గర నుంచి కానీ అవగాహన పెరగలేదండి. ఫస్ట్ లో ఫ్రీ డిస్పెన్సరీలు కూడా శనివారం ఎప్పుడొస్తే అక్కడ చిన్న ముసలి వాళ్ళు కూడా తొందరగా అయిపోతే బాగుండంటే కరెక్ట్ గా ఎప్పుడైనా 3:30-4 వెళ్ళేవారు బుజ్జిగారు మామ. అది అలా ఆయన ఇచ్చిన ఆ ఓపిక, ఆయన ఇచ్చిన నిజంగా ఆ ధైర్యం, ఆ ఇదే ఈ రోజు మాకు నాకైతే మాత్రం అది లేకపోతే లేదండి 100%. సో అందుకని ఏంటంటే ఫ్రీ డిస్పెన్సరీస్కి వెళ్తుంటేనే మిగతా విషయాలన్నీ అర్థమవుతాయి నాకు. అందుకని ఈ మధ్య నేను ఒక 2-3 ఇయర్స్ క్రితం వరకు కూడా తొందరగా అయిపోతా బాగుంటుంది, 12 అయిపోతుంది ఆదివారం కూడా ఏంటి అనుకునేవాడిని. కానీ అలాంటిది ఈ మధ్య ఆ ఆలోచన అయితే రావట్లేదు. ఆ విషయంలో నేను చాలా కొంచెం అనుకున్నాను మార్చి ఇంకా మనం ఎప్పుడు ఆధారం వస్తే వెళ్దాం అనే ఆలోచన తప్ప అది కూడా లేదండి. అందుకని నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్కి నేను సరదా కృతజ్ఞండి. వాసుదేవ ఇంకా ఇంకా టైం ఉంది 10 నిమిషాలు మాస్టర్ ఇంకా అల్లోపతి వాళ్ళ గురించి చెప్పడానికి ఏం లేదు మాస్టర్, తిట్టాలు వస్తాయి, తిట్టాల్సి వస్తుంది మాస్టర్. వాళ్ళు ఒక్కొక్కళ్ళ దగ్గర అనేసి అలా తీసుకుంటే మనం వాళ్ళని తిట్టక్కర్లేదు. కానీ ఎలోపతిలో వెళ్ళడం వల్ల ఏమి ఇబ్బంది వస్తుంది జనానికి అది ఒకసారి చెప్పాలి. ఇవాళ పేపర్ లో కూడా వేశారు కోవిడ్ స్టెరాయిడ్స్ ఇస్తే కిడ్నీస్ నాశనం అయిపోతుంది అని వేశాడు. అవును మాస్టర్, హై డోసెస్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల బ్లాక్ వైరస్ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వస్తుంది, బ్లాక్ ఫంగస్ చాలా మందిలో వస్తుందండి. మేము కూడా ఒక కేసు అయితే క్లినిక్ కూడా వచ్చిందండి, అంటే అది మనం అనుకోలేదు, అప్పుడు మనం డయాగ్నోస్ చేయలేదు బ్లాక్ ఫంగస్ అని. కానీ అది నేనైతే నేను చూసిన కేసులు డయాబెటీస్ బాగా సెటిల్ అయిపోతుందండి, కొందరికి చాలా వీక్నెస్ ఉందండి అక్కడ కొందరు, అంటే వీక్నెస్ కూడా కనీసం 15-20 రోజుల పాటు వాళ్ళు తిండి కానీ వాళ్ళకి తినేటప్పుడు టేస్ట్ కానీ ఇంకా రాకపోవడం కూడా ఇంకా ఇప్పటికే ఉన్నారండి. అలాగే అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకుని హై డోసెస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత 4-5 రోజులకి మళ్ళీ ఒక 5-7% కేసెస్ వెనక్కి వచ్చి మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళీ ఫీవర్ రావడం, మళ్ళీ ఆయాసం రావడం, వాళ్ళు కనీసం కొందరైతే చనిపోవడం జరుగుతుందండి. అలాగా అది అంటే అది మరి అది ఇన్ఫెక్షన్ తగ్గిందని వాళ్ళు వీళ్ళు పంపించేస్తున్నారు, 2 సార్లు సిటీ స్కాన్ చేయించుకుని లేకపోతే టెస్ట్ చేయించుకుని ఆర్టీపీసీఆర్ నెగిటివ్ తెప్పించడం, లేకపోతే ఐఎల్ టెస్ట్ అని డి డైమర్ అని ఇవన్నీ కంట్రోల్ ఉన్నాయి చూడండి అన్నాం. కానీ పేషెంట్ ఈజ్ నాట్ ఇంప్రూవింగ్ సబ్జెక్టివ్లీ, అన్ని వాల్యూస్ నెగిటివ్ గా ఉన్నాయి ఇంటికి పంపిస్తుంటే ఒక 2-3 డేస్కి మళ్ళీ అగైన్ రిపీట్ అయ్యి రావడం జరుగుతుంది. దానివల్ల అంటే ఇప్పుడు బ్లాక్ ఫంగల్ ఇది ఇన్ఫెక్షన్స్ లాగే చాలా మందికి కొన్ని స్కిన్ ఎలర్జీస్ అయితే వస్తున్నాయి, అది కూడా గమనించాం. ఒక 2 కేసెస్ చూశాను, కొంచెం స్కిన్ బాగా పాడవడం, డిస్కలరేషన్ రావడం అది కూడా కనబడుతుందండి మాస్టర్. అది రెమిడిసివర్ ఇంజెక్షన్స్ ఇప్పుడు వాటి సంగతి ఏంటి? ఈ రెమిడిసివర్ అనేది అసలు దీని గురించి కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయండి. వాళ్ళే చాలా మంది చెప్తున్నారు, రోజు పేపర్ లో కూడా వస్తుందండి, రెమిడిసివర్ అవసరం ఉన్నా లేకపోయినా వాడద్దు అని. కానీ వీళ్ళు అది రెమిడి ఆ ఒక్క పేరు చెప్పుకుని ఈ అవసరం ఉంది కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పేషెంట్స్ కూడా అలాగే ఉన్నారు మాస్టర్, రెమిడిసివర్ ఇంజెక్షన్ తీసుకుంటే తగ్గిపోతుందంట అనేది అలా అంత ఇంజెక్ట్ చేస్తారండి వాళ్ళు. దాని గురించి బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఒక ఇంజెక్షన్ మామూలుగా 2,000-3,000 ఖరీదు చేసేది, దానికి వేలం పాటు పెట్టుకుని ఈ రోజు నువ్వు ఎంత ఇస్తా, నేను 40,000 ఇస్తాను, నేను 45,000 ఇస్తాను, నాకు ఆ ఇంజెక్షన్ ఇవ్వండి అంటే అలా కొనుక్కుంటారు. అంత అంటే ఇంజెక్ట్ చేస్తారండి అలాగే. రెమిడిసివర్ ఒక్కటే మార్గం ఇంకేమి లేదని. ఇంకా ఇప్పటికి అదే నడుస్తుందండి, యాక్చువల్ గా బ్యాన్ చేయలేదండి, ఇంజెక్షన్ బ్యాన్ చేశారని అనుకుంటున్నాం కానీ బట్ స్టిల్ దే ఆర్ ఇన్ కంటిన్యూ. అలాగే ప్లాస్మా థెరపీ కూడా, ప్లాస్మా థెరపీలో అంటే అవుట్ ఆఫ్ 1 పాయింట్ ఏమైనా ఎవరికైనా ఒకళ్ళకి సక్సెస్ అవుతుంది తప్పండి, అసలు ప్లాస్మా థెరపీ కూడా ఏమీ ఉపయోగపడట్లేదు మాస్టర్. అది కూడా 3 డేస్ పేపర్ లో వేసాడు, అది వేస్ట్ అని చెప్పి వేస్తాడు. అసలు వద్దనేస్తున్నాను ప్లాస్మా థెరపీ వద్దనేస్తున్నారండి. అసలు పెద్దనాన్న గారు ప్లాస్మా థెరపీ అసలు ట్రీట్మెంటే కాదని చెప్పి ఒక ఎలోపతి డాక్టర్ చెప్తుండగా విన్నానండి.
అంటే ఫేస్బుక్ లో ఒక ఎలోపతి డాక్టర్ చెప్పారు వాళ్ళకి సింప్టమ్స్ మొదలైన ఫస్ట్ డే నుంచి సింప్టమ్స్ మొదలయ్యాక వాళ్ళు బయటకు వచ్చి డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు కాదు సింప్టమ్స్ మొదలైన ఫస్ట్ డే నుంచి సిక్స్త్ డే లోపల ప్లాస్మా థెరపీ చేస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగితే పెరగచ్చు అంతేట అంతే తప్ప దాని వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు ఇప్పుడు అన్నే చెప్పినట్టు దాని వల్ల ఒక డాక్టర్ గారు యాక్చువల్ గా ప్లాస్మా థెరపీ ఫస్ట్ ఇన్స్టెంట్ లోనే ఎందుకు చేశారు రెండో సింగ్స్ కి ఎవరు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయట్లేదండి ఎందుకంటే ఫస్ట్ ఇన్స్టెంట్ లో ఆల్రెడీ కోవిడ్ వచ్చిన పేషెంట్ కి యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటాయి కాబట్టి వాటి ద్వారా వచ్చేది వీడికి కూడా ఎంత అంటే ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్ ఎలా చేస్తున్నారు అలాగే వైరస్ ను ముందుగానే ఆ ప్లాస్మా లో ఉంటుంది కదా అని వాళ్ళ ఉద్దేశం అంటే అది కూడా వాళ్ళకి సింప్టమ్స్ మొదలైన ఫస్ట్ ఫైవ్ డేస్ లోపల అయిపోవాలట అన్నయ్య నేను విన్నది మరి అది కూడా ఏంటంటే అలా కాదండి అది కూడా ప్లాస్మా థెరపీ ఇచ్చిన తర్వాత మన యాంటీబాడీస్ కనుక అగేనిస్ట్ గా ఫైట్ చేస్తే పని చేయదు యాంటీబాడీస్ ఫైట్ చేస్తాయి కదండి మరి అది పని చేయదండి అది యాక్సెప్ట్ చేస్తే హీ డెవలప్స్ యాంటీబాడీస్ అది యాక్సెప్ట్ జనరల్ గా ఏంటంటే చాలా మంది చేయండి ప్లాస్మా థెరపీ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద కోవిడ్ రెజిమెన్ ఇది యాక్చువల్ గా డబ్ల్యూహెచ్ఓ లో కూడా మనం అనకూడదు కానీ వాళ్ళు చెప్పేది ఏది రిలెవెంట్ గా లేదండి ఎందుకంటే ఫస్ట్ కోవిడ్ ఫస్ట్ రాగానే ఇది పాండమిక్ అని చెప్పకుండా దాచేసేసి ప్రపంచం మొత్తాన్ని మోసం చేసిన డబ్ల్యూహెచ్ఓ అనే అసలు వాళ్ళకి ఏం తెలియదు మాస్టర్ అసలు ఇప్పుడున్న డబ్ల్యూహెచ్ఓలో అయితే వాళ్ళు అసలు మరి ఏ బేస్ మీద చెప్తున్నారు అనేది వాళ్ళకి ఏం తెలియదు అండి అంటే అందులో ఒక ఆయన మాత్రం క్లియర్ చెప్పాడండి మాకు ఏమి తెలియదు మేము గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి లేకపోతే మాకు ఎవరో సజెస్ట్ చేసిన దాన్ని బట్టి మేము చెప్పడం తప్ప వీఆర్ నాట్ ఎ డైరెక్ట్ మీడియేటర్స్ ఆఫ్ దిస్ అని చెప్తున్నారండి అదే వాళ్ళు వరల్డ్ హెల్త్ గురించి చెప్పేటువంటి వాళ్ళు మాట అలాంటి వాళ్ళు అంటే కనీసం భయ అందరూ భయపెట్టే మాటలు చెప్తున్నారండి ఎవరు చెప్పినా ఇంత అనౌన్స్ చేసేది లేకపోతే మొత్తం అంటే అన్ని చోట్ల ఇదే చేస్తున్నారు అనుకోండి ముందు భయం క్రియేట్ చేయడం వాళ్ళతో స్టార్ట్ అయిందండి నిజం చెప్పాలి అదే అదే లేకపోతే అందరు ఎవరి పని వాళ్ళు చేసుకుందరండి ఓకే అయితే నువ్వు ఇంకేం పాయింట్స్ ఉన్నాయా ఇది నా ఫస్ట్ సెమినార్ మాస్టర్ నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అవుతాను ఓకే వాసుదేవ 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 మాస్టర్ ఇది ఒక చిన్న 2 సెకండ్స్ తీసుకుంటా మాస్టర్ ఇది మన ఈ థర్డ్ స్టేజ్ ఇలా ఎప్పుడైతే కొన్ని కేసెస్ 88 ఇలా అంటున్నారు కదా మాస్టర్ వీళ్ళు సో ఇట్లాంటి కండిషన్స్ లో ఓకే మనం ఆక్సిజన్ సాచురేషన్ చూస్తున్నాము దాంతోపాటు జస్ట్ టు హ్యావ్ ఏ చెక్ డైలీ ఒక 4 టైమ్స్ రెస్పిరేటరీ రేట్ కూడా చూస్తే బాగుంటుంది మాస్టర్ అది అందుకే దట్ షోస్ ఇప్పుడు ఉదాహరణకి వాడికి 90 ఉంది SPO2 కానీ రెస్పిరేటరీ రేట్ అంత ముందు రోజు 90 విత్ రెస్పిరేటరీ రేట్ ఆఫ్ 16 ఉందనుకోండి ఇవాళ 90 SPO2 ఉంది కానీ 20 అయింది వాడు రెస్పిరేటరీ రేట్ అంటే అర్థం ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్ పెరిగిందని అర్థం అంటే రవిచంద్ర గారు ఇన్ఫెక్షన్ పెరిగిందంటే సాచురేషన్ తగ్గే కొద్దీ బ్రీతింగ్ ఆటోమేటిక్ పెంచుకుంటారు అదే అందుకే అదే నేను చెప్పేది అందుకనే మీకు అది 90 ఉంది బట్ ఎట్ వాటర్ రెస్పిరేటరీ రేట్ చూసుకుంటేనే కరెక్ట్ అవుతుంది ఆ వాల్యూ అంటున్నా నేను అంటే పానిక్ అయితే కొంచెం మరి రెస్పిరేటరీ రేట్ కూడా ఆటోమేటిక్ పెరుగుతుంది కదండి అది ఎప్పుడు కూడా మైండ్ దీన్ని బట్టి మైండ్ లో మన మాస్టర్ గారు లెక్చర్స్ లో కూడా చెప్పారు కదా ఈకే గారు లెక్చర్స్ లో కూడా మనం క్లియర్ గా చెప్పారు ఏంటంటే మైండ్ కనుక దాని ఎమోషన్ గురైనట్టయితే ఫియర్ ఎమోషను కాదు ఇలాంటి వాటికి ఏ రకమైన డిస్టర్బెన్స్ మైండ్కి వచ్చినా సరే రెస్పిరేటరీ రేట్ మారిపోతుంది హార్ట్ బీట్ మారిపోతుంది ఈ రెండు మారిపోతాయి అంటే ఇది క్లినికల్ కండిషన్ కోసం చెప్తాను క్లినికల్ కండిషన్ అవును రవిచంద్ర గారు క్లినికల్ కండిషన్ అయితే ఖచ్చితంగా చెప్పింది కరెక్ట్ అండి కాకపోతే పేషెంట్ సబ్జెక్ట్ వైజ్ ప్రశాంతంగా ఉంటేనే అది మనం వర్కౌట్ చేసుకోవాలండి ఎందుకంటే 90% అందరిలో ఏంటంటే శాచ్ ఎక్కువసేపు చూసుకుని ఒకటి పడిపోతే రెస్పిరేటరీ పెరగడం మేము ఎక్కువ చూస్తున్నాం ఇంకా అదే పనిలో ఉంటున్నారు చాలా మంది వాళ్ళకి కూడా ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఇంజెక్టెడ్ మ్యాటర్ అండి పడిపోతే చూసుకుంటూ ఉండండి చూసుకోండి
ప్రతి ఇంటో కొనేసుకున్నారు దాని వల్ల అది కూడా 253 ఉండేది మాస్టర్ 253 ఉండేది 2000 దాకా వెళ్ళింది మాస్టర్ అది కూడా తెలియదండి అంటే సెన్సార్స్ సరిగ్గా అందవండి ఒక్కోసారి కొద్దిగా చల్లగా ఉన్నవాడు చూసుకుంటే ఖచ్చితంగా 90-92 చూపెడుతుంది నిజంగా ఇబ్బంది ఉన్నవాడు ఇంకా తక్కువ చూపెడతాండి అదొకటే కాదు ఆక్సిమీటర్ ఒకళ్ళు వాడింది ఇంకోళ్ళు వాడకూడదు ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు కొనుక్కోవాలి అది అదే ప్రాబ్లం పెట్టారు అంతే అంతే. Okay.